సకల ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలని టీ ఉద్యోగ ఐకాస జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా టీఎన్జీఓల అధ్యక్షుడు భోగ శశిధర్ అధ్యక్షతన ఈ నెల 25న హైదరాబాద్ తరూర్ నగర్ స్టేడియంలో జరిగే సకల ఉద్యోగుల మహాసభ విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ను హరి అశోక్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేయాలని, పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలని, వేతన సవరణ వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల విభజన సమస్యలు పరిష్కరించాలని, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, ఖాళీని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఆకుల సత్యం, సహాధ్యక్షుడు శంషోద్దీన్, కోశాధికారి విజేందర్, ఉపాధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ రవీందర్, ఆఫీస్ నాగలత, కాంత, రాజు, జమునారాణి, వివిధ ఐకాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సకల ఉద్యోగుల మహాసభ ఈ నెల 25న సరూర్ నగర్ హైదరాబాద్ లో ఉంది. మరి దీన్ని పోస్టర్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. మన జగిత్యాలలో ఉన్న ఉద్యోగులందరూ వెళ్ళి మరి ఆ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాను. దాదాపు అక్కడ 50,000 మంది వరకు ఈ మహాసభలో ఉద్యోగులు పాల్గొంటారని ఇదివరకే మనకి చెప్పి ఉన్నారు. మరి అందరం వెళ్ళి అక్కడ మహాసభను విజయవంతం చేయాలి. అంతేకాకుండా సిపిఎస్ రద్దు మరియు ఓపీఎస్ను అమలు చేయాలని మనం కోరుకుంటున్నాము. అంతేకాకుండా మన పిఆర్సీని కూడా జూలైలో ప్రారంభించాలని మన సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మన రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రిజిస్టర్ అధికారుల ఐక్యకార్య సమితి చైర్మన్ అన్న కారమరణీధర్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి అన్ని జిల్లాల్లో మరి ఈ తేదీ ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ లోపల సరూర్ నగర్ స్టేడియం ఎల్బీ నగర్ లోపల నిర్వహించదలిసి పెట్టినటువంటి ఉద్యోగుల మహాసభ ఏదైతే సిపిఎస్ అంతం గురించి ఉద్యోగుల మహాసభ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పోస్టర్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. మరి ఈ జిల్లా జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయ ఉద్యోగ అదేవిధంగా కార్మిక పెన్షనర్ల అందరూ కలిసి ఆ రోజు మనం ఇక్కడ జగిత్యాల నుంచి రెండు బస్సులు పెడుతున్నాం. మొత్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కలిసి ఆ రోజు మహాసభను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ సిపిఎస్ అనే ఒక పెనుభూతాన్ని మరి అంతం చేసేంత వరకు కూడా మరి మా జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పటికీ పోరాడుతూ ఉంటుంది. పాత పెన్షన్ విధానం వచ్చే విధంగా మేము ఇప్పుడు మరి ఉద్యోగులు వెన్నంటి ఉండి మేము ఏ దేనికైనా కానీ ఏ పిలుపు ఇచ్చినా కానీ ముందంజలో ఉండి మరి దాన్ని విజయవంతం చేసేందుకు మేము ఉంటున్నాం. మరి మా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఆ రోజున మన సెలవు దినం కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండి కలిసి పోరాడితే సిపిఎస్ను మనం అంతమందించడం అంత పెద్ద కష్టమేం కాదు. కాబట్టి అందరు ఉద్యోగులను కోరడం ఏమైనా ఆ రోజున మరి పెద్ద సంఖ్యలో కూడా మనం అక్కడ హైదరాబాద్కు తరలి వెళ్ళి మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈరోజు సకల ఉద్యోగుల మహాసభను విజయవంతం చేద్దామనే పోస్టర్ను మా తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి అట్లాగే ఉపాధ్యాయ పెన్షనర్ల అందరూ కలిసిన ఐక్య వేదిక అయిన జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మరి ఈరోజు ఎన్జిఓల భవనంలో ఆవిష్కరిస్తూ ఉన్నాం. మరి ఈ ఉద్యమ కార్యాచరణ గురించి మేము చేస్తున్న ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మరి ఇచ్చే పిలుపు ఏంటంటే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ ఈ సిపిఎస్ విధానాన్ని మరి ప్రవేశపెట్టింది. మరి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఈ సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు మరి అప్పటి నాయకులు అప్పటి ఆ పార్టీ నాయకులు నోరు మెదపలేదు, కనీసం నిరసన వ్యక్తం చేయలేదు. మరి అలాంటి వాళ్ళు మేము ఈ నిరసన ప్రదర్శనలు కానీ ఉద్యమ ప్రదర్శనలు కానీ ధర్నాలు కానీ చేపట్టినప్పుడు పిలవని పేరంటంలా వచ్చి ముసలి కన్నీరు కరుస్తూ ఉన్నారు. మరి ఈ ముసలి కన్నీరు ఎందుకు కరచడమయ్యా మీరు? మా అప్పుడేమో చప్పుడేకోకున్నారు, నోరు మెదపలేదు, ఇప్పుడు మేమేందో పోటుగాళ్ళం అన్నట్టు మేము దాన్ని రద్దు చేయిస్తామంటాడు. నువ్వు చేసిందే నువ్వు, ఇంకా రద్దు ఎప్పుడు చేపిస్తావు? నువ్వేమన్నా అధికారంలో ఉన్నావా? అది కూడా లేదే. మరి అటువంటిప్పుడు ఇటువంటి కళ్ళపల్లి కబుర్లు ఎందుకు చెప్పడం అని మేము ఉద్యోగుల ఐకాస తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే మా ప్రధాన డిమాండ్లు బదిలీలపై నిషేధం ఎత్తివేయాలని మా ఉద్యోగ మిత్ర ప్రభుత్వమైన కేసీఆర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. మేము పెన్షనర్ల సమస్యలను కూడా పరిష్కరించాలని మా ఐకాస పక్షాన కోరుతా ఉన్నాం. పెన్షనర్లకు కూడా తెలంగాణ ఇంక్రిమెంటు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మరి అది
కేసీఆర్ గారు కూడా ఇటీవల స్పందించి ఒక మీటింగ్ కూడా ప్రగతి భవన్లో ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మరి ఆ మీటింగ్లో ఇస్తారనే ఆశాభావం మాకున్నది. అట్లాగే 70 ఏళ్లకు క్వాంటమ్ పెన్షన్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఆర్డర్ టు సర్వ్ విధానం కూడా వెంటనే దాన్ని ఎత్తివేసి మరి ఉద్యోగులు కోరిన వాళ్ళు సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వారు ఈ మధ్య చేసిన ప్రకటన మేము దేశ రాజకీయాల్లో కూడా మా తెలంగాణ నుంచి ప్రవేశిస్తామన్న మాట కూడా మరి ఎంతో మన తెలంగాణ ప్రజల గర్వకారణమని చెప్తూ మరి వారికి తగు మా సంఘం తరపున తగు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం.